హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూసినట్లయితే రైల్వేలో ఏఎల్పి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే పది నిమిషాలైంది నోటిఫికేషన్ విడుదల చేసి అన్ని వెబ్సైట్ వెబ్సైట్లో యొక్క నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో మనం ఫుల్ నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందాం విద్యార్హత ఏంటి అదేవిధంగా ఏజీ వివరాలు ఏంటి అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు మనం యొక్క వీడియోలో తెలుసుకుంది అదేవిధంగా ఎప్పటి నుంచి నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేక పూర్తి వివరాలు మనం ఇక విడుదల తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎఎల్పి నోటిఫికేషన్ ఇప్పుడే విడుదల చేయడం జరిగింది ఒక పది నిమిషాలు ఏందనమాట అసిస్టెంట్ లోకో పైలట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే జనవరి ఇరవై నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే రేపటి నుంచి మీరు ఏఎల్పి నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు మీకు ఎప్పుడు క్లోజింగ్ డేట్ చూసినట్లయితే ఇక్కడ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు మీకు క్లోజింగ్ అప్లికేషన్ క్లోజ్ చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిది అయితే టైం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజుకి వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖే లాస్ట్ డేటు రేపటి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ అనేది లెవెల్ టూ కిందకి అయితే రావడం జరుగుతుంది దీనికి ఇన్షియల్ పే వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంటుంది అదేవిధంగా దీని యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏవైనా అయితే ఉండాలి ఇక్కడ ఏజ్ వివరాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్కు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు అదేవిధంగా ఎసిస్ట్ వాళ్ళకు ఏజ్ లక్షని ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్ఎస్టీ వాళ్ళకి అయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ అన్ రెజర్బడ్ క్యాడిడేట్స్ కంటే ఓసీ వాళ్ళ విధంగా ఈడబ్ల్యూస్ క్యాండిస్ అయితే ఇక్కడ అప్ టూ థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నాటికి మీకు పద్దెనిమిది నుంచి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట టోటల్ వేకెన్సీ చూసినట్లయితే ఆల్ ఆర్ఆర్బీస్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీ అయితే విడుదల చేయడం జరిగింది ఇది మీరు రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా క్లియర్గా నేను ఇందులో మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ ఏజ్ గురించి కూడా చెప్పడం జరిగింది కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆ డేట్ నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ నాటికి మీకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలకు ఎవరికైతే ఏజ్ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఈసీఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది క్లియర్గా వన్ బై వన్ తెలుసుకుంటూ వెళ్దాం మనకి ఇక్కడ క్లియర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ప్లస్ ఈ యొక్క నోటిఫికేషన్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ రైల్వేకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను తెలపడం జరుగుతుంది అదేవిధంగా మనకు దీనిపైన ఏఎల్పి నోటిఫికేషన్ పైన టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క యాప్లో మైండ్ డ్యాట్ యాప్లో దాని యొక్క లింక్ కూడా నేను టెలిగ్రామ్ టెలిగ్రామ్లో నేను ఫార్వర్డ్ చేస్తాను ఇక్కడ మీకు మెడికల్ స్టాండర్డ్ అయితే వన్ అయితే ఉండాలి మీకు క్లియర్గా మొత్తం అన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఒకసారి పద్దెనిమిది నుంచి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ప్లస్ ఫైవ్ ఏజ్ ల్యాక్స్ అయితే ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకైతే ఇక్కడ నాన్ క్యుమిలియర్ నాన్ క్యుమిలియర్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక్కడ నాన్ క్యుమిలియర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు దానికి దాన్ని నెంబర్ ఆఫ్ కూడా చేయడం జరిగింది త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఎస్సీఎస్టీ వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఏజ్ ల్యాక్స్ అయితే వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్జర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే మీకు అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూస్కి అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట క్లియర్గా మీకు ఏజ్ ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి జూలై ఫస్ట్ నాటికి అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇది ఏజ్ లిమిట్ వివరాలు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి ఏజ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే యూఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూస్ వాళ్ళకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనమాట పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై రెండు ఇవ్వడం జరిగింది ఓబీసీ చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై రెండు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఏసీఎస్టీకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై రెండు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు జూలై ఫస్ట్ ఇద లోయర్లు లోయర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్పర్ లిమిట్ వరకు అప్లై చేసుకోవచ్చు దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది దీని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎవరు ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు దాని గురించి క్లియర్గా మీకు ప్రతిదీ ఏలిపి గురించి అప్ టు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీకు పూర్తి వివరాలు నేను తెలియజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అధికంగా మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా ఇక్కడ చూడవచ్చు మీకు దీనికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు టెన్త్ ప్లేస్ ఐఐటి ఆ టెన్త్ ప్లేస్ డిప్లొమా డిప్లొమా అందరూ అయితే అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా మనకు కింద ఇవ్వడం జరిగింది క్లియర్గా నేను దాని గురించి క్లియర్గా మీకు చెప్ తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మీకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది

మైనారిటీ సార్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబిసి అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ వీళ్ళందరికీ మాత్రమే ఇక్కడ ఎక్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫీజులో టూ ఫిఫ్టీ అయితే ఉంటుంది రిమైనింగ్ వా క్యాండిడేట్స్కు ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ మీకు ఇవన్నీ మోడీ యొక్క ఫీ పేమెంట్ అంతా ఆన్లైన్లో ఉంటుంది అనమాట ఫీ ఫీ యొక్క పేమెంటు దాని తర్వాత మనం చూస్తున్నట్లయితే దాని తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే మీకు రిక్రూమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే మీకు సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ హ్యాప్లెడ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అన్నమాట మొత్తం ఫైవ్ స్టేజ్లో మీకు ఏక యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కంప్లీట్ చేయడం జరుగుతుంది మీకు సిబిటి వన్లో వచ్చేసి మీకు ప్యాటర్న్ చూసినట్లయితే మీకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సిక్స్టీ మినిట్స్కు ఇక్కడ క్లియర్గా దాని యొక్క సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది మినిమం పాస్ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది యువర్ అండ్ ఈడబ్ల్యూస్ ఫార్టీ పర్సెంట్ ఓబీసీకి థర్టీ పర్సెంట్ ఎస్టీకి థర్టీ ఎస్టీకి వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ సిలబస్ వివరాలు కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది మ్యాథమెటిక్స్కు మెంటల్ మ్యాథమెటిక్స్కి అదేవిధంగా మెంటల్అబిలిటీ అంటే రీజనింగ్ జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఫ్రెండ్స్ మీకు జనరల్ సైన్స్ మీద పూర్తి పట్టు రావడానికి నేను మీకు డీటెయిల్గా క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను అదేవిధంగా జనరల్ అవేర్నెస్ మీద కూడా వీడియో అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ స్టేజ్ సిబిట్లో మీకు చూసినట్లయితే మీకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏలో నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ పార్ట్ బిలో సిక్స్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు సిలబస్ వివరాలు అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్లో చూడండి అదేవిధంగా మీకు పార్ట్ బిలో క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఆపిడేట్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట మొత్తం మీకు ఇదే అనమాట రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి క్లియర్గా క్లియర్గా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ఆ క్లియర్ ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థులు ఎవరైతే ఎస్ఎస్ఏ ప్లస్ ఐటీఏ ఏ విధంగా డిప్లొమా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట మొత్తం మనకు నోటిఫికేషన్ అంతా పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మీకు పోస్ట్ వైజ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికే చూసినట్లయితే ఎస్ఎస్సి అదేవిధంగా మీకు ఐటిఏ అదేవిధంగా మొత్తం ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు క్లియర్గా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి ప్లస్ ఐటీఏ డిప్లొమా అభ్యర్థులందరూ ఈ యొక్క ఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ఆర్బి జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మన యొక్క తెలుగు రాష్ట్రం జోన్ చూసినట్లయితే సికింద్రాబాద్ జోన్లో మనకు ఐదు వందల యాభై తొమ్మిది వెహికల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ యూఆర్ యూఆర్లో చూసినట్లయితే సికింద్రాబాద్లో రెండు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ కేటగిరీలో చూసినట్లయితే ఎనభై ఐదు వెహికల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఎస్టీలో చూసినట్లయితే ఇక్కడ నలభై వేకెన్సీ అయితే ఉన్నాయి ఓబీసీలో చూస్తున్నట్లయితే నూట యాభై వేకెన్సీ ఉన్నాయి ఈడబ్ల్యూస్లో లో ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీ ఉన్నాయి ఎక్సరీస్ మెన్ చూసినట్లయితే ఇక్కడ యాభై ఆరు వేకెన్సీ మొత్తం యాభై ఐదు వందల యాభై తొమ్మిది వేకెన్సీన్స్తో మనకు సికింద్రాబాద్ జోన్ లో వేకెన్సీ అయితే ఓవరాల్ గా చూసినట్లయితే అన్ని జోన్ లో కలిపి ఐదు వేల ఆరు తొంభై ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయి మొత్తం క్లియర్ గా జోన్ వైజు లిస్ట్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది క్లియర్ గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వచ్చినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇంకేదైనా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలపగలరు నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు యొక్క ఎల్పి నోటిఫికేషన్ గురించి ఏజ్ గురించి కానీ ఏ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కానీ మరే ఇతర సందేహాలు ఉన్న కామెంట్ రూపంలో తెలపగలరు మీకు డెఫినెట్గా నేను మీ యొక్క కామెంట్కు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఎల్పి నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చి వాచ్ చేస్తుండే అదేవిధంగా మరొక మరియు అప్డేట్స్తో మరికతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి